ప్రజానికాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తోంది. బల్దియాలో ప్రాజెక్టుల పనులు నెమ్మదిస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, నాలా పనులు కూడా సులువయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పనులు జరుగుతున్నా అది నామమాత్రంగానే కనిపిస్తోంది. పని ప్రదేశాల్లో కార్మికులు కరోనా బారిన పడుతుండడం, కొంతమంది స్వస్థలాలకు వెళ్లిపోవడంతో బల్దియా చేపడుతోన్న ప్రాజెక్టులకు లేబర్ కొరత వెంటాడుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం. హైదరాబాద్ నగరంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. పలు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ఏడాది లాక్డౌన్తో ప్రాజెక్టు చాలా నెమ్మదించింది. అప్పటి నుంచి డిసెంబర్ నవంబర్లలో కొంతమంది కార్మికులు వస్తున్నారనుకున్న తరుణంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరగడంతో చాలామంది తమ ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. పని ప్రదేశాల్లో కూడా మహమ్మారి విస్తరిస్తుండడంతో కార్మికులు పనులకు రావడం లేదు. దాంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద 20% మంది కార్మికులు కూడా పని చేయడం లేదంటున్నాయి అధికార వర్గాలు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతోన్న మరో ప్రాజెక్టు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం. ఇందులో చేపడుతోన్న ఫ్లైఓవర్ల నిర్మాణం కూడా పనులు ఆలస్యంగా నడుస్తున్నాయి. చాలా ప్రాజెక్టుల వద్ద కార్మికులు ఎక్కువగా ఉండడం లేదు. దాంతో ఉన్నవారితోనే పనులు చేయిస్తున్నారు. తమ తోటి కార్మికులకు వైరస్ అంటుకోవడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రేటర్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో అతి తక్కువ మంది కార్మికులతో పనులు నిర్వహిస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం అసలు పనులే జరగడం లేదు. చూడాలి, జీహెచ్ఎంసీ ప్రాజెక్టులకు కరోనా కష్టాలు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయో.